హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న మీటింగ్ కు పార్టీ స్టేట్ ఇన్‌చార్జ్ మానిక్రావు ఠాక్రే, ఎంపీ ఉత్తమ్, సీనియర్ నేత జానారెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఏసీసీ కార్యదర్శులు, వర్కింగ్ ప్రెసిడెంట్స్ అటెండ్ అయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. రాష్ట్రంలో ఢిల్లీ పెద్దల టూర్లు, ప్రియాంక గాంధీ బహిరంగ సభల తేదీలపై డిస్కస్ చేస్తున్నారు. హైదరాబాద్ 111 జీవో గ్రామాల్లో అధ్యయనం కోసం పీసీసీ నిజ నిర్ధారణ కమిటీ వేసింది. ఈ కమిటీకి మాజీ హుడా చైర్మన్ సీనియర్ నేత కోదండరెడ్డి చైర్మన్ గా ఉన్నారు. ఆయనతో పాటు మరో 6గురు సభ్యులు ఈ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీ గ్రౌండ్ లెవెల్లో పర్యటిస్తుంది. రిపోర్ట్ పూర్తి చేసి పీసీసీ చీఫ్ రేవంత్ కు అందజేయనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రాజు అందిస్తారు. రాజు. థ్యాంక్ యూ స్వేచ్ఛ. 111 జీవో పై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. బీఆర్ఎస్ నేతల కోసమే ప్రభుత్వం 111 జీవోను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించడం కూడా కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతుంది. ఎందుకంటే చాలా వరకు 80% భూములు బీఆర్ఎస్ నేతల వద్దనే ఉన్నాయి. అది 111 జీవో ఎత్తివేయడానికి కారణం కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతల లబ్ధి కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ కూడా నిర్ణయానికి ప్రధాన కారణం అదే అంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆరోపణలు చేస్తుంది. అంతేకాదు 111 జీవోకు సంబంధించిన పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో గ్రామాలకు వెళ్ళి రైతులతో మాట్లాడడానికి ఒక నిజ నిర్ధారణ కమిటీ కూడా కాంగ్రెస్ పార్టీ వేసింది. కొద్దిసేపటి క్రితం దానికి సంబంధించిన ఆ కమిటీని కూడా ప్రకటించింది. దీనిలో మాజీ హుడా చైర్మన్గా ఉన్న కిసాన్ సెల్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డిని చైర్మన్గా నియమిస్తూ మరో 6గురిని సభ్యులతో ఈ కమిటీని ఫామ్ చేసింది. ఈ కమిటీ త్వరలోనే 111 జీవో పరిధిలోని 84 గ్రామాలను విజిట్ చేయబోతున్నారు. ఆ 84 గ్రామాల్లో రైతుల అభిప్రాయాలను కూడా సేకరించనున్నారు. పూర్తిగా 111 జీవో ఉద్దేశం ఏంటిది, 1996లో అప్పటి ప్రభుత్వం ఈ 111 జీవోను ఏర్పాటు చేసింది. జంట జలాశాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశాలను సాగు తాగునీరు కోసం అప్పుడు వినియోగించేది. అలాంటి జంట జలాశయాలు కలుషితం కాకుండా అక్కడ పూర్తిగా క్యాచ్మెంట్ ఏరియాను 111 జీవో పరిధిలోకి తీసుకొచ్చారు. అయితే కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా 111 జీవోను ఎత్తేస్తాను ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అందులో భాగంగానే ఇప్పుడు ఎత్తివేసినట్టు ప్రభుత్వం చెప్తుంది. కానీ వాస్తవంగా ఎన్నికలను బూచిగా చూపించడమే కాదు, పూర్తిగా బీఆర్ఎస్ నేతల కోసమే 111 జీవోను ఎత్తివేస్తున్నారు తప్ప కానీ రైతులకు ఉపయోగపడేది ఏమి లేదు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేసింది. అయితే వాస్తవంగా ఈ నిజ నిర్ధారణ కమిటీ పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో విజిట్ చేసి గ్రామాల్లో ఉన్న రైతుల అభిప్రాయాలను సేకరించబోతున్నారు. వారి అభిప్రాయాలను ఒక రిపోర్టుగా తయారు చేసి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సబ్మిట్ చేయమన్నారు. దాన్ని బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం చేయాలని కూడా భావిస్తుంది. ఎందుకంటే పూర్తిగా రైతులు దాదాపు 132 ఎకరాల ఉన్న ఈ 111 జీవో పరిధిలో ఉన్న ఈ భూములు పూర్తిగా అన్యాక్రాంతం అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ పూర్తిగా కాలుష్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. పచ్చని గ్రామాలు పూర్తిగా పొల్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. భారీ నిర్మాణాలు అదేవిధంగా భారీ పరిశ్రమలు అక్కడ ఏర్పడే అవకాశం ఉంటుంది. దాని ద్వారా జంట జలాశయాలు పూర్తిగా కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో పెద్ద ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. అయితే ఈ నిజ నిర్ధారణ కమిటీ పూర్తిగా గ్రామాలలోకి వెళ్ళి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సేకరించే ప్రయత్నం చేయబోతుంది. రానున్న రోజుల్లో దీనిపైన పూర్తిగా సీరియస్గా ఫైట్ చేయాలని అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ ఒక కమిటీని ఫామ్ చేసి దాన్ని రిలీజ్ చేసినట్లు అయితే తెలుస్తుంది. స్వేచ్ఛ. రైట్ రాజు.